కత్తిపాడు సర్కిల్ పరిధిలో వరుస బైక్ మరియు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులను శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ప్రత్తిపాడు సీఐకే కిషోర్ బాబు తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 ద్విచక్ర వాహనాలు 54 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. రాత్రి సమయంలో పలు ప్రాంతాలలో రైలులో ప్రయాణం చేస్తూ ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లను దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాత ద్విచక్ర వాహనాలు లాక్ సరిగ్గా పనిచేయని వాహనాలను టార్గెట్ గా చేసి దొంగలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ముద్దాయిలు అప్పారావు సురేష్లపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రయాణికుల వద్ద నుంచి సెల్ ఫోన్స్ని దొంగతనం చేసిన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్ర బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సెల్ ఫోన్లు దొంగతనాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క విషయంపై నిఘా పెట్టి మన యొక్క ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదటి కేసులో ఎవరైతే ఉన్నారో బొందల అప్పారావు అని చెప్పేసి అతను తునియర్ రూరల్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. తనపై గతంలో కూడా చాలా కేసులు ప్రాపర్టీ అఫెన్స్లు ఉండడం జరిగింది. అయితే అతను సారా కూడా వ్యాపారం చేయడం, ప్యాకెట్లు ఆడించడం, అలాగే అతని మీద హార్ట్ కేసు బాడీలీ అఫెన్సెస్ కూడా అతని మీద రిజిస్టర్ అవడం జరిగింది. అయితే అతను ఒక 20 లీటర్ల సారా మరియు ఒక బైక్, ఒక 6 ఫోన్లతో అతను కూడా పట్టుబడడం జరిగింది. అలాగే దీంతోపాటు బోదల సురేష్ అని చెప్పేసి ఇతను ఎస్కోట విజయనగరం డిస్ట్రిక్ సంబంధించిన అతను, ఇతను అనవరం పరిసర ప్రాంతంలో అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉంటూ రాత్రిపూట ఈ యొక్క ట్రైన్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో, అలాగే ట్రైన్స్ ఎక్కేసి ఎవరైతే నిద్రపోతూ ఉంటారో ప్రయాణికులు వాళ్ళ దగ్గర నుంచి కూడా వివిధ కంపెనీలకు సంబంధించిన ఫోన్లు, ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లు, కాస్ట్లీ ఫోన్లన్నీ కూడా కొట్టి తీసుకురావడం, దొంగతనం చేసి తీసుకురావడం, వాటిని అక్కడ లోకల్ ఉండే కూరలు ఇద్దరు ముగ్గురు కూరల చేత పాస్వర్డ్లు అవన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఓపెన్ చేయించడం, వాటిని అపరిచిత వ్యక్తులు కావచ్చు లేకపోతే తెలిసిన వ్యక్తులు కావచ్చు రకరకాలుగా వాటిని అన్నీ అమ్మి స్వీమ్ చేసుకుని జలసాలకు అలవాటు పడి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మొత్తంగా ఈ 2 కేసుల్లో కలిపి మనం ఒక 54 సెల్ ఫోన్లు, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్, ఒక కీప్యాడ్ ఫోను, ఈ యొక్క 54 సెల్ ఫోన్స్, అలాగే ఒక 9 బైక్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చోరీ సొత్తు మొత్తం కూడా మేము స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మొత్తం కూడా 13,50,000 రూపాయలు వైద్యులకు ఉంటుంది. ఇది ఇంకా కొత్త దాంట్లో ఎఫ్ఆర్పిస్లు అయితే కనుక ఇంకా ఎక్కువ దానికి త్రిబుల్ రేట్ ఉంటుంది. బట్ మనం ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి 13,50,000 రూపాయలకు మనం అంచనా వేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రాథమికంగా ఒక కేసులో బొందల అప్పారం, అలాగే 2వ కేసులో బోదల సురేష్ అనే అసామ్ని అరెస్ట్ చేసి మనం కోర్టుకి తరలించడం జరుగుతుంది. దీంట్లో ఇంకా ఎవరైతే ఈ పాస్వర్డ్లు అన్ని బ్రేక్ చేశారో, ఓపెన్ చేశారో, అలాగే ఈ యొక్క సెల్ ఫోన్లు బయటికి తీసుకెళ్ళడానికి ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తులో వాళ్ళని కూడా మనం అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది.